శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు పురుషుల వశీకరణం భార్యాభర్తల బాలీవుడ్ సెలబ్రిటీలైన రణబీర్ కపూర్ ఆలియా భట్ల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలియంది కాదు ఇక ఇటీవల వీళ్ళిద్దరూ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే ఇకపోతే పెళ్లికి ముందు ఆమె నటించిన చిత్రాల్లో టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే అయితే ఇకపై టాలీవుడ్లోనూ హీరోయిన్గా నటించడానికి సిద్ధమే అన్నట్టు ఆలియా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఇక ట్రిపులర్ చిత్రంలో స్క్రీన్ స్పేస్ పంచుకున్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రంలో నటించబోతున్నట్టు కూడా ఆమె చెప్పారు అయితే సడన్ గా ఎన్టీఆర్ చిత్రం నుంచి ఆమె వైదొలిగినట్టు వార్తలు రావడంతో వెంకటే గర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు సౌత్ సినీ అభిమానులందరూ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఇకపోతే రెండు రోజుల క్రితం ఆలియా తను గర్భవతిని ప్రకటించడంతో ఆమె వృత్తిపరమైన కారణాలే కాకుండా వ్యక్తిగత కారణాల వల్లే ఎన్టీఆర్ థర్టీ నుంచి తప్పుకుందని ప్రస్తుతం ఈ వార్తలు హైలైట్ అవుతున్నాయి కాగా ఈ విషయం తారకి కూడా ముందే తెలిసి ఉంటుందని అందుకే వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ విషయాన్ని ఆయన బయటికి చెప్పలేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి అయితే ఎన్టీఆర్ థర్టీ చిత్ర విషయానికి వస్తే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తిరగబోయే చిత్రం ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన నటీ నటుల సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది హీరోయిన్ గా ముందు అనుకున్న ఆలియా భట్ స్థానంలో మరో బాలీవుడ్ భావను ఎంపిక చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదలైనటువంటి ఈ చిత్ర గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కరున్న ఈ చిత్రానికి సంబంధించి వివరాలు మరికొన్ని త్వరలో వస్తాయని సమాచారం